బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నూతన కొత్త జాబితా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తాడేపల్లి నుంచి తను ఈ ప్రకటన చేయడం జరిగింది. గతంలో 2019లో ఏం పథకాలు ఏం చెప్పాము, ఏ మాదిరిగా హామీలను నెరవేర్చుకున్నాము, దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడమే కాదు, అవినీతికి ఎక్కడ ఛాన్స్ లేకుండా జరిగిన సుపరి పరిపాలన ఇప్పుడు మరోసారి ఎన్నికలు రాబోతున్న తరుణంలో 2024 మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఆటో వాళ్లకు కానీ ట్యాక్సీ డ్రైవర్లకు కానీ వాహనమిత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరో తీపి కబురు అందించారు. రాబోయే ఈ ఐదేళ్ల కాలంలో సొంత టిప్పర్ లారీ డ్రైవర్లు నడిపేవారికి కానీ, లేకపోతే లారీలు టిప్పర్లు వీళ్ళందరినీ కూడా ఈ పథకంలో ఇంక్లూడ్ చేస్తున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు. ఆటో, క్యాబ్, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్ డ్రైవర్లకు అందరికీ కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా రాబోతున్నది. ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునే వారికి 3 లక్షల వరకు వారిపైన 6% వడ్డీ భారం ఉండేలా, మిగతా వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందట ఈ వచ్చే 5 ఏళ్లలో. ఇది చాలా చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఇక సొంత ఆటో, ట్యాక్సీ నడిపే వారికి గతంలో వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా సంవత్సరానికి 10,000 చొప్పున ఒక్కొక్కరికి 50,000 అందించేది. ఇలా 5 ఏళ్లలో అప్పటికే 2,70,000 అయితే వచ్చిన 5 ఏళ్ల కాలంలో ఎంతోమందికి అందించారు. ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్లలో ఒక్కొక్కరికి మరో 50,000 అందిస్తూ మొత్తం ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చేకూరేలా, అంటే గతంలో ఒక్కొక్కరికి సంవత్సరానికి 5 సంవత్సరాలకి 50,000 వస్తే ఇక ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి లబ్ధి చెందేలా, అంటే దాదాపుగా సంవత్సరానికి 20,000 రూపాయలు ఈసారి డబల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆటో డ్రైవర్లకు, అలాగే ట్యాక్సీ నడుపుకునే వాళ్ళకి. ఏదేమైనప్పటికీ ప్రమాద శాత్తు వీళ్ళకు బీమాను కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చడం జరిగింది. దీంతో ఆటో వాళ్ళు కానీ, ట్యాక్సీ నడుపుకునే వాళ్ళు, డ్రైవర్లకు కానీ ఇది ఒక శుభవార్త, తీపి కబురు అనే మాత్రం గట్టిగా చెప్పవచ్చు.